రోడ్డుపై ఉండే ఈ రెండు లైన్స్కి మధ్య డిఫరెన్స్ ఏమిటో మీకు తెలుసా? అలాగే కైన్లో ఈ కింద కనిపించే చిన్న గుర్తుకు అర్థం ఏమిటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్యాక్ట్ నంబర్ 1, జపాన్లో ట్రైన్స్ ఒక్క సెకండ్ కూడా ఆలస్యంగా రావు. కానీ ఒకసారి ఒక ట్రైన్ 35 సెకండ్లు ఆలస్యంగా వచ్చింది. కేవలం 35 సెకండ్లు ట్రైన్ ఆలస్యంగా రావడంతో ఆ ట్రైన్ యొక్క డ్రైవర్ ప్యాసింజర్స్ అందరినీ క్షమాపణ అడిగాడు. అదేవిధంగా జపాన్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ప్యాసింజర్స్కి వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేశారు. మన ఇండియాలో 35 సెకండ్లు కాదు కదా, 35 గంటలు ట్రైన్ లేట్గా వచ్చినా కూడా ఎవరూ పట్టించుకోరు. ఫ్యాక్ట్ నంబర్ 2, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో ఒక యూనివర్సిటీ ఉంది. అందులో కేవలం శాంటాక్లాస్ ఎలా కావాలో, అంటే శాంటాక్లాస్లా ఎలా నటించాలో మరియు పిల్లలను ఎలా ఇంప్రెస్ చేయాలో నేర్పిస్తారు. ఈ ఫ్యాక్ట్ విని మీకు నవ్వు రావచ్చు, కానీ ఒక ప్రొఫెషనల్ శాంటాక్లాస్ యొక్క శాలరీ నెలకు 5 నుండి 6 లక్షల వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, లాస్ట్ 1 అవర్లో స్నాప్చాట్లో అప్లోడ్ అయిన మొత్తం ఫొటోస్ని ఒక్కొక్కటిగా చూస్తే సుమారు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పట్టుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు అనుకుంటున్నట్లు ఇదొక విగ్రహం కాదు, ఇదొక తినే కేక్. దీనిని లివియా కంట్రీ యొక్క చెఫ్ తయారు చేశాడు. అదేవిధంగా ఈ కేక్కు ద మోస్ట్ బ్యూటిఫుల్ కేక్ ఇన్ ద వరల్డ్ అనే ప్రైజ్ కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, పిగ్మీ మార్మోసైట్ అనే ఒక కోతి యొక్క జాతి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న కోతి యొక్క జాతి. ఈ జాతికి చెందిన కోతులు ఎంత చిన్నవిగా ఉంటాయంటే మీ చేతి యొక్క వేలు మీద ఇవి అడ్జస్ట్ కాగలవు. మరియు ఈ కోతుల యొక్క బరువు కేవలం 100 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, కైన్లో కింది వైపునది ఏ సంవత్సరంలో తయారు చేయబడిందో మీరు చూసే ఉంటారు. కానీ సంవత్సరానికి సరిగ్గా కింది వైపున ఒక చిన్న గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు అర్థం ఏమిటంటే ఆ కైన్ ఎక్కడ తయారైందో ఆ గుర్తు సూచిస్తుంది. ఒకవేళ కాయిన్ ముంబైలో తయారు చేయబడి ఉంటే దాని మీద ఇలాంటి డయాగ్నల్ మార్క్ ఉంటుంది. కాయిన్పై ఎటువంటి గుర్తు లేనట్లయితే అది కోల్కత్తాలో తయారు చేయబడింది. ఒకవేళ కాయిన్ మీద స్టార్ మార్క్ ఉంటే అది హైదరాబాద్లో తయారు చేయబడింది. అదేవిధంగా కాయిన్ మీద డాట్ మార్క్ ఉంటే అది నోయిడాలో తయారు చేయబడినట్టు దాని యొక్క అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 7, చైనా నేషనల్ హైవే 110 ట్రాఫిక్ జామ్. ఇది చరిత్రలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్. ఈ ట్రాఫిక్ జామ్ యొక్క పొడవు 100 కిలోమీటర్లు. మరియు ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి మొత్తం 11 రోజుల సమయం పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, రోడ్డుపై ఈ రెండు రకాల లైన్స్ ఉంటాయి. ఒకటి వైట్ సాలిడ్ లైన్, మరొకటి వైట్ బ్రోకెన్ లైన్. అన్నింటికన్నా కామన్గా రోడ్లపై వైట్ బ్రోకెన్ లైన్ అంటే ఇలాంటి లైన్స్ ఉంటాయి. కానీ కొన్ని ప్రదేశాల్లో రోడ్డుపై వైట్ సాలిడ్ లైన్ ఉంటుంది. ఒకవేళ రోడ్డుపై వైట్ సాలిడ్ లైన్ ఉంటే వాహనాలు ఈ వైపు నుండి అటువైపుకి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే లైన్ సాలిడ్గా ఉంది. మరియు ఇది ఒక డివైడర్లా పనిచేస్తుంది. ఒకవేళ రోడ్డుపై వైట్ బ్రోకెన్ లైన్ ఉంటే ఆ వైపు నుండి వాహనం రాకపోతే మనం ముందున్న వాహనంను ఓవర్టేక్ చేయవచ్చు. ఇట్స్ లీగలీ అలౌడ్. కానీ రోడ్డుపై వైట్ సాలిడ్ లైన్ ఉంటే ఇట్స్ లీగలీ నాట్ అలౌడ్. ఇలాంటి రోడ్లు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో మరియు మంచు ప్రాంతాల్లో ఉంటాయి. అటువంటి ప్లేసెస్లో వాహనాలను ఓవర్టేక్ చేస్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి ప్రదేశాల్లో వైట్ సాలిడ్ లైన్ని యూజ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.